వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కార్తీక మహాపురాణం 25వ రోజు పారాయణం చేద్దాం. నిన్నటి భాగంలో ధర్మదత్తుని గురించి తెలుసుకున్నాము. మిగతా భాగం ఈరోజు చెప్పుకుందాం. విష్ణుగణాలు చెప్పినదంతా విని విశృత చేష్టుడు విష్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవతగా ప్రణామాచరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానికంతా అనేకనేక క్రతు వ్రత దానల చేత కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంత ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలతనిని ఇలా సమాధాన పరచసాగాయి. ఓ పాపరహితుడైన బ్రాహ్మణుడా, నీ అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాము విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రాఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యవనలైన చైత్రరథాల వల్లే ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనాడు అనంతశయనం అనే పేర యోగనిద్ర ముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి మణి మౌతిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణు పూజార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పాటిస్తూ అతడ విష్ణు సాంగ్ను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజిత్యాన్ని విస్మరించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణికులతోనూ బంగారు పూలతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చిదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా బాగా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా? రాజు ఐశ్వర్యవంతుడైతే కావచ్చు, కానీ విష్ణు ప్రత్యర్థం నీ చేత ఆచరింపబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలనే నీవే విష్ణుభక్తి శూన్యుడవు అని తెలుస్తూ ఉంది. ధనహీనుడవు దరిద్రహీనుడవు అయినా నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమి చేయలేని వాడవైనా నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సద్యాసులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాలులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకు తెలుస్తుంది అని ప్రతిజ్ఞపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యుడిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది ఈ వ్రతం సర్వసమృద్ధిమంతమైనది అయినా ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. ఇక్కడ పేదవాడైన విష్ణుదాసుడు మాత్రం ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరింపవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకదశి నాడు ద్వాదశాక్షరి యుత విష్ణు జపం షోడోపచార నిధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమ పాలనను ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులు ఇద్దరూ కూడా
తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలను నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలాకాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. కానీ కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసుడు పెద్దగా విచారణ చేయలేదు. కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజు భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకొని శ్రీవారికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ దాటిపోనియకూడదనే ఆలోచనలతో ఆ రోజు కూడా బ్రాహ్మణుడు అభోజనంగానే అరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా అరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తన చోటున దగ్గి కూర్చొని దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నన్ని దొంగలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్త మాంస లేమాత్రము లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాడు. అన్నార్తుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగలించుకుపోసాగాడు. అతని దైన్య హైన స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నన్ని అలా వట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి జూరితో సహా అతన్ని వెంటబడ్డాడు. ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడేమోనని భయంతో ఆ చండాలుడు పరుగు తీయన ఆరంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలనే పరిగెత్తుతూ, అయ్యో, నెయ్యి తీసుకుని వెళ్ళు, కలుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చాండాలుడు భయం వలన నెలనపడి మూర్చపోయాడు. అతన్ని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో, మూర్చపోయావో మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతిశీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు అతను విష్ణుదాసుని కళ్ళకు శంకు చక్ర గదాబ్జధారి అయిన, పీతంబరుడు అయిన, చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువు, కౌస్తుబలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతడు ఆశ్చర్యపోయి హవక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగామ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానరాడులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం పూర్తిగా నిండిపోయినట్లు అనిపించింది. అనంతరము ఆదినారాయణుడు విష్ణుదాసుని గుచ్చి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవేటికలో ఉన్న చోళుడు మాత్రం గగనగాములై బ్రహ్మణ బ్రహ్మజనకులిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యను పిలిచి, ఓ ముద్గలముని, నాతో వివాదమడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠపురానికి వెళ్ళిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడైన నేను అశ్రద్ధలైన యజ్ఞదానాలు చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా. నేను ఎన్ని యజ్ఞాలను చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరి నా మీద లేశమైన కృప కలిగిలేనట్టు లేదు. దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విశ్వానుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనలుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు. తస్మాదశిత దశే సదారాజస్య భాగిన స్వ శ్రియ ఏవాజయంతే తత్కృత్త విధి వర్తిన. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనలులే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా
నీ అందలి భక్తిని నాయందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సాధ్యాశులు చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు. ముద్గలస్తు అత క్రోతచ్చిక ముత్పటయిన్ స్వకం అత స్వద్యాపి తద్గోత్రే ముద్గల విశీక భవన్. అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశికగానే వర్తిల్లుతుంది. కుండంలో ప్రవేశించిన రాజును అందులో అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళిని ఆలింగనం చేసుకొని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళిని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమించి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడ, విశ్వానుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం, అది భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మతర్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వాయించారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్య మండలి 21-22 అధ్యాయములు 26వ బహుళ ఏకాదశి రోజు పారాయణం సమాప్తము.